హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజుల్లో వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్ని ఆర్గనైజేషన్స్ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేసి సంపాదిస్తున్నారో అందరికీ తెలిసిందే. లావు ఎక్కువ ఉంటే పెళ్ళి కాదు అని కొందరు, అలానే మరికొందరేమో లావు ఎక్కువైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆలోచిస్తూ ఉంటారు. సో బరువు తగ్గడం అనేది ఈ రోజుల్లో చాలామంది కోరుకునే విషయం. పెరగడం అయితే ఈజీగా పెరుగుతాం, కానీ బరువు త్వరగా తగ్గటం ఏంటి అనుకుంటూ ఉంటారు. సో బరువు తగ్గేందుకు అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు, ఎన్నో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, మరెన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. సో యాప్స్ చూసి ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు, చివరికి ఇవన్నీ కాని పనిలే అని సర్దుకుంటారు. కొంతమంది సీరియస్గా ట్రై చేస్తారు, జిమ్లో జాయిన్ అవుతారు, జాగింగ్, రన్నింగ్, వాకింగ్ ఇంకా మొదలైనవన్నీ చేస్తారు, కానీ కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్ వెయిట్ లాస్ అవ్వడానికి చక్కగా పనిచేస్తాయి. అందులో మిరియాలు ఒకటి. వీటిని వాడటం వల్ల చాలా ఈజీగా బరువు తగ్గుతారు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. చలో, మిరియాలు మన వంటల్లో పురాతన కాలం నుంచి ఉపయోగించే దినుసుల్లో ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అనేవి దాగి ఉన్నాయి. వీటిని వాడటం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో పనిచేస్తాయి. అయితే వీటిని ఎలా వాడాలో తెలుసుకోవాలి ముందుగా. ముఖ్యంగా బరువును తగ్గించడంలో మిరియాలను పొడి చేసి వాడటం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా మరో పద్ధతి ద్వారా కూడా బరువు తగ్గచ్చు. అదెలా అంటే అల్లం రసం, తులసాకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాలు వీటన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. దీన్ని గ్రీన్ టీలా చేసి తాగాలి. ఇలా చేయటం వల్ల కూడా బరువు త్వరగా తగ్గుతూ ఉంటారు. సో బరువు తగ్గడానికి చాలామంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగుతూ ఉంటారు. అయితే ఇందులో కాసింత మిరియాల పొడిని కలిపి ఉదయాన్నే తాగండి. ఇలా చేయటం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు చాలా వరకు తగ్గిపోతుంది, బరువు త్వరగా తగ్గుతారు. అయితే మిరియాల పొడిని తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే వేడి చేసే ఛాన్స్ కూడా ఉంటుంది, కాబట్టి ఓ స్పూన్ పరిమాణంలో చాలు. ఇలా రెగ్యులర్గా రోజు తీసుకోవటం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. బరువును తగ్గించే మరో పదార్థం తమలపాకు. ఇది జీర్ణక్రియను కూడా మెరుగు చేస్తుందని మనకి తెలుసు. అయితే ఈ రెండింటినీ ఉపయోగించి కూడా బరువుని ఈజీగా తగ్గించవచ్చు. అది ఎలా అంటే, తమలపాకును తీసుకొని అందులో 4 లేదా 5 మిరియాలు వేసి కిళ్ళిలా చుట్టి నమలాలి. ఇలా చేస్తుంటే బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు ఈ విధంగా ట్రై చేస్తుంటే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. కేవలం బ్లాక్ పెప్పర్స్ మాత్రమే కాదు, ఈ ఆయిల్ను ఉపయోగించి కూడా బరువును తగ్గించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలి అంటే, బ్లాక్ పెప్పర్ ఆయిల్ని తీసుకొని ఒక చుక్క పరిమాణంలో గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే త్వరగా బరువు తగ్గుతారు. ఈ ఆయిల్ ఎక్కువగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. వీటితో పాటు మిరియాల పొడిని ఫ్రూట్ సలాడ్స్పై చల్లి తీసుకుంటే బరువు అనేది త్వరగా తగ్గుతూ ఉంటారు. అదేవిధంగా పుచ్చకాయ, వాటర్ మెలాన్, పైనాపిల్ జ్యూస్లను తీసుకొని అందులో కాసింత నిమ్మరసం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కాసింత ఉప్పు వేసి కలపాలి. ఇది రాక్ సాల్ట్ అయితే మరీ మంచిది. సో ఇలా తయారైన మిశ్రమాన్ని ఉదయాన్నే తాగటం వల్ల కూడా బరువు త్వరగా తగ్గిపోతారు. సో అయితే ఇప్పుడు చెప్పినవన్నీ ఒకేసారి ట్రై చేయకూడదు. ఒకరోజు ఒకటి ట్రై చేసి మరుసటి రోజు మరొకటి ట్రై చేయాలి. ఎందుకంటే మిరియాలను అధికంగా తీసుకుంటే ఒంటికి వేడి చేస్తుంది అనమాట. సో తగిన పరిమాణంలో ఒక స్పూన్ ద్వారా తీసుకోవాలన్నమాట, స్పూన్ పొడిని, లేదా ఒక 4-5 మిరియాలు. సో ఇలా తీసుకుంటే మన ఒంటికి మంచి చేకూరుతుంది, బాడీకి వేడిని కలిగిస్తుంది. సో చాలా మంచిదన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. ఈ చిట్కాలన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్గా మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.